Namaste and welcome to Jill Jill Jiga. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా తికమక పెట్టే అమాయకత్వం చక చకలాడే వేగం అలాగ ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు కన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం పరముక్కు సుడ్డిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మ పర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్ ఈ రోజు మన జల్జల్జిగా వచ్చేసింది ప్రతిభ హై స్కూల్. యాక్చువల్ గా వ్యూవర్స్ అందరికి అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడున్న పిల్లలందరినీ చూడగానే వాళ్ళ హడావిడి అండ్ ఇక్కడ ఫ్లాగ్స్ అన్ని చూడగానే ఇంత కలర్ఫుల్ హంగామా ఏంటి. Yes, మరి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే నితిన్, సో మరి మనం రెగ్యులర్ గా మనం చేసే క్రేజీ మరి ఈ రోజు కూడా కావాలి కాబట్టి పిల్లల చేత క్రేజీ యాక్టివిటీస్ చెప్పించేద్దాం. సో మరి ఫస్ట్ అయితే విల్ స్టార్ట్ విత్ గర్ల్స్ అండ్ బాయ్స్ టాస్క్. సో నేను ఫస్ట్ మనం ఒకటి మర్చిపోయా. అదే నీకు ఆ బ్రెయిన్ ఉంటే ఇక్కడ దాకా ఇక్కడ ఎందుకు ఉంటావు, చదువుకొని ఎక్కడికి వెళ్తుందని. రైట్, సో ఎప్పుడు నేను అమ్మాయిని లీడ్ చేస్తుంటాను, నువ్వు అబ్బాయిని లీడ్ చేస్తుంటావు, అది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా. సో మర్చిపోయి నువ్వు నాకేం పని అది. సో మరి మనం అనుకున్నట్లుగా ఈ రోజు ఫాస్ట్ టాస్క్ వెళ్ళిపోదాం. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు ఇక్కడ మనం స్కూల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ కాబట్టి ఏ ఫర్ యాపిల్ అంటూ ఫాస్ట్ గా వచ్చేసింది. లెట్ మీ ఇన్వైట్ దట్ యాపిల్. కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఇప్పుడు నా
టీమ్ నుంచి సీమ టప్పా కాలేస్తున్నారు. వెల్కమ్ దెం. అబ్బాయిలు కమ్ ఆన్. బాయ్స్ నుంచి సీమ టపాకాయలు, అలాగే నా టీం నుంచి ఏ ఫర్ యాపిల్. ఎందుకంటే ఈ రోజు ఏ టు జెడ్ అందరిని పిలిచేద్దాం. రైట్, ఇద్దరు టీమ్స్ గర్ల్ అండ్ బాయ్ వచ్చేసారు కాబట్టి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ మా టీమ్ గర్ల్స్ ఏ ఫర్ యాపిల్ ఈ యాపిల్ బ్యూటీతో స్టార్ట్ చేద్దాం. సో రైట్, నీ పేరు? చైతన్య. చైతన్య, నైస్ నేమ్. అండ్ నీ టాస్క్ ఏంటో చూద్దామా? బిఫోర్ దాట్ నువ్వేం చదువుతున్నావు? 10th క్లాస్. సో చైతన్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఒక మంచి సాంగ్ పాడాలి. ఓకేనా? Right, here we go, start. Deen deen tanana dirana dom tanana deen deen tanana dara dirana deen deen tanana dirana dom tanana deen deen tanana dara dirana vande mataram gandhi omkaram vande mataram gandhi omkaram o babu nu vera vali ni sayam malli kavali vande mataram గాంధీ ఓంకారం. జరిగే దుర్మార్గం మా పాలి నువ్వేదో మార్గం చూపాలి వందే మాతరం గాంధీ ఓంకారం. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం కదిలేవో సత్యాగ్రహం. వెండి కుండ నా శిరసు పండిన యువకుల మించిన సాయుధం యువకుల మించిన సాయుధం. పక్క పల్చని బాపు గుండలో ఆ సేతు హిమాచలం గుప్పునరాలో ఉప్పొంగే స్వాతంత్రరక్ష దండాచలం. సత్యమాటమున మరణ దీప్తని స్వరాజ దీక్షా మానసం. అతడంటే గజ గజమున వెనుకే ఆలీహువ సింహాసనం. వందే మాతరం గాంధీ ఓంకారం. సూపర్బ్ అండ్ మంచి పాట పాడా. ఈ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ అంటే స్పెషల్ అనే ఉంది. అందరూ నిజంగా వందే మాతర గీతాన్ని ఏదో ఒక సాంగ్ ద్వారా తీసుకొని పాడుతున్నారు. సో ఎనీవేస్, ఒకసారి మా యాపిల్ కి ఇక్కడ ఉన్న గర్ల్స్ బాయ్స్ గట్టిగా గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కమ్ ఆన్. ఓకే, సో మరి నితిన్ టీమ్ నుంచి యాపిల్ సాంగ్ పాడితే ఇప్పుడు నా టీమ్ నుంచి సీమ టపాక ఏం చేస్తారో చూద్దాం. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ షేక్ బద్రుద్దీన్. షేక్ బద్రుద్దీన్. బద్రుద్దీన్? yes. ఓకే బద్రుద్దీన్. ఓకే బద్రుద్దీన్, ఇదే నీకు టాస్క్ అయ్యేటట్లుంది. ఫస్ట్ టాస్క్ ఓకేనా? ఓకే ఓకే. షేక్, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి. ఓకే, అది వాటిని కుప్పి గంటలు అంటారు. ఎలా ఉంటుందో ఇప్పుడు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఒకవేళ ఇంతే కదా, సౌండ్ చేయాలి లేకపోతే ఎవరైనా ఆపాలి. రైట్, ఎనీవేస్ నేను చెప్పినట్లు కాదంట. సో ఇక్కడ మన స్టూడెంట్స్ చాలా డిఫరెంట్ గా అండ్ ఎలా చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ అనేది క్లియర్ గా చూపెట్టడానికి వచ్చేస్తున్నారు సీమ టపాకాయ్. రైట్, ఆర్ యు రెడీ? ఓకే షేక్, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ ఒక్కడవే చేస్తావా? నో. దెన్ వాట్? మై ఫ్రెండ్ సెల్ఫ్. నీ ఫ్రెండ్ హెల్ప్ కావాలి నీకు. ఓకేనా? ఎవరు నీకు హెల్ప్ చేయబోతున్నారు? బజరంగి భాయ్జాన్. బజరంగి భాయ్జాన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు సాయి. సాయి, ఓకే. సో ఇప్పుడు నా టీమ్ నుంచి షేక్ అలాంగ్ విత్ సాయి సెల్ఫ్ డిఫెన్స్ చేయబోతున్నాడు. ఆర్ యు రెడీ గైస్? ఓకే, కమ్ ఆన్. యాక్చువల్ గా నిజంగా చాలా చక్కగా సూపర్బ్ గా అండ్ నీట్ గా క్లియర్ గా ఈ రోజు సమాజంలో ఏంటి ఎలా జరుగుతున్నాయి ఎలా డిఫెన్స్ చేయాలి అని క్లియర్ గా అమ్మాయికి యూజ్ అయ్యేలా ఉంది ఇది. అండ్ ఎత్తి కాళ్ళెత్తి అవతలేసావు అసలు నువ్వు. అండ్ ఇక్కడ ఒక చిన్నగా చెప్పాలనుకుంటే ఏంటంటే, పాపం మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు బాయ్ సరే అమ్మాయి ఇట్లా తన్నింది రాబాయి నన్ను ఎట్లా రాబాయి ఇజ్జలు పోయింది అందరి ముందు అనుకుంటారు. నీలా కాదు మా సీమ టపాకాయలు, ఒక అమ్మాయి ఎలా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలో వాళ్ళందరికి హెల్ప్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయిపోయింది, రాసుకున్నాం, అయిపోయింది, ఇక చెప్పింది చాలు. ఓకేనా? రైట్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చక్కగా చేసినందుకు. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ బాయ్స్ గడియా క్లాప్ కొట్టాలి. కమ్ ఆన్.
ఓకే సో క్రేజీ టాస్క్ అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయి కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం మన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గేమ్ ఆ గేమే ఓకే పర్గో పర్గో గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు చిచ్చు బుడ్డలు వస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం నెక్స్ట్ మరి నా టీం నుంచి ఏ ఫర్ యాపిల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు లెట్ మీ ఇన్వైట్ ద గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ ఓకే సో పర్గో పర్గో గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి నితిన్ హౌ యా ఓకే రైట్ సో మరి మొత్తానికి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ ముందుగా వస్తాయి టూ బాయ్స్ కి 90 seconds ఇస్తాం అంటే ఫస్ట్ ఒక బాయ్ 90 seconds అండ్ సెకండ్ ఒక బాయ్ 90 seconds టోటల్ 180 seconds సో ఈ 180 seconds లో ఫస్ట్ బాయ్ అక్కడున్న స్లైడర్ మీద జారుకుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడున్న ఫోర్ సిటింగ్ చైర్స్ అనుకున్నాం ఆ టేబుల్ మీద ఒక బౌల్ ఉంటుంది ఆ బౌల్ లో స్మైలీ బాల్స్ ఉంటాయి సో పరిగెట్టుకుంటూ వెళ్ళి పిక్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడున్న బౌల్ లో ఆ బాల్ ని డ్రాప్ చేయాలి సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మళ్ళీ అలానే ఆ స్లైడర్ మీద జారుకుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడున్న స్మైలీ బాల్ ని పిక్ చేసుకోవాలి మళ్ళీ రావాలి ఇక్కడున్న బౌల్ లో వేయాలి యాజ్ ఇట్ ఈజ్ ఇలా బాయ్స్ ఆడతారు అండ్ సేమ్ గర్ల్స్ కూడా ఆడతారు సో యాక్చువల్ గా మనం చెప్పుకున్నట్లుగా 180 seconds 180 seconds ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ పరుగు పరుగు గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు కాదు చిచ్చుబుడ్లు ఓకే చిచ్చుబుడ్లు వస్తున్నారు 3 2 1 స్టార్ట్ నా టీం నుంచి గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు సో కమ్ ఆన్ గర్ల్స్ హియర్ వి గో 3 2 1 గో మొత్తానికి మా టీమ్ స్పారోస్ ఇద్దరు కూడా కంప్లీట్ చేసుకున్నారు పరుగు పరుగు 180 seconds లో వాళ్ళు కలెక్ట్ చేసిన స్మైలీ బాల్స్ ఎన్నో చూసేద్దాం హియర్ వి గో అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9
అగే రైట్. సో మరి మొత్తానికి ఒక మంచి గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. పరుగు పరుగు మా టీమ్ గర్ల్స్ 180 సెకండ్స్ లో కలెక్ట్ చేసిన స్మైలీ బాల్స్ 10. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, నా టీమ్ అబ్బాయిలు జోగేంద్రాలు పరుగు పరుగు గేమ్ లో ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు అంటే 13. సో మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ కి వెళ్లే ముందు ఇప్పుడు ఒక టాస్క్ తీసుకుందాం. సో మరి టాస్క్ చేయడానికి ఇక్కడ చిచ్చర పిడుగులు మేం చేస్తాం అని అందరూ మీద పడుతున్నారు, కానీ అందరితో మనం టాస్క్ చేయించలేం కాబట్టి. సో బాయ్స్ నుంచి ఒకళ్ళు యాజ్ టీస్ అండ్ గర్ల్స్ నుంచి ఒకళ్ళు. రైట్. సో మరి ఫాస్ట్ గా యాజ్ యూజువల్ మా టీమ్ నుంచి బిఫర్ బాల్ కాదు బిఫర్ బర్డ్. బర్డ్ వచ్చేసింది నా టీమ్ నుంచి. అది ప్యారెటో స్పారోనో అండ్ పికాకో ఏదో తెలీదు. సో లెట్ మీ ఇన్వైట్ దట్ గర్ల్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు నా టీమ్ నుంచి ఒక చిచ్చు బుడ్డ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. చిచ్చు బుడ్డ కమ్ ఆన్. రైట్, చిచ్చు బుడ్డి వచ్చేసింది అండ్ నా టీమ్ నుంచి బిఫర్ బర్డ్. రైట్. సో ఎనీవేస్ విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి యాక్టివిటీ క్రేజీ క్రేజీగా చేయడానికి ఇక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు కాబట్టి. సో ఇందాక మేం చేసాం ఫస్ట్. ఓకే, యాక్టివిటీ మేం చేస్తాం. నీ పేరేంటి? చందు. చందు సీఫర్ చందు సీఫర్ చిచ్చు బుడ్డి. వావ్, గుస్సరేటట్టుంది. చందు, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే స్వచ్ఛ భారత్ కోసం మాట్లాడాలి. ఓకేనా? ఓకే. ఓకే, మరి స్వచ్ఛ భారత్ కోసం మాట్లాడడానికి నా టీం నుంచి చందు రెడీగా ఉన్నాడు. చందు, 3, 2, 1 స్టార్ట్. మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనం స్వచ్ఛ భారత్ చేయాలి. మన ఫస్ట్ స్వచ్ఛ భారత్ చేసింది మోదీ. మనం అలానే స్వచ్ఛ భారత్ చేస్తూ మన దేశాన్ని నెంబర్ 1 ప్లేస్ గా చూసుకోవాలి. మన భారతదేశాన్ని ఎంతో గౌరవిస్తూ మనము దేశాన్ని నీట్గా ఉంచి మనము ఆరోగ్యంగా ఉండాలి. చందు చాలా బాగా చెప్పాడు. అసలు చెత్త ఎక్కడ వేయొద్దు. స్వచ్ఛ భారత్ కోసం సూపర్ గా ఒక ఎస్సే ప్రిపేర్ చేసుకుని మరీ వచ్చాడు. వన్ గివ్ ఆ ప్లాస్ బాయ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ బిఫోర్ బర్డ్. రైట్. సో ఏ ఫర్ యాపిల్ అయిపోయింది అండ్ నెక్స్ట్ బిఫోర్ బర్డ్. సో ఫస్ట్లీ విల్ నో హర్ నేమ్. నీ పేరు? సౌమ్య. నీకు వచ్చిన టాస్క్ బేసిక్ గా నేను చెప్దాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళలాగా చెప్తే చేయటం కాదు, మేమే చేస్తామని అప్పుడప్పుడు మా అమ్మాయిలు నిరూపిస్తారు. సో ఏంటి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారని ఒకదానే చేస్తున్నాం, కలిసి చేస్తున్నా. సో ఇంతకు ఏం చేస్తున్నారు? కిట్. అన్నయ్య, అన్నయ్య నా కోసం బుక్ తీసుకొస్తావా? అన్నయ్య తీసుకొస్తాను. నీకు ఏ బుక్స్ కావాలి చెల్లమ్మా? 6th క్లాస్ బుక్స్ కావాలి. సరే, నేను బుక్స్ తీసుకొస్తాను. బస్ అక్కాలో నాకు అంత సరిగ్గా తెలీదే. అన్నా అన్నా, ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అన్నా? ముజే నైమాలు. ఓహో, ముజే నైమాలు ప్లేస్ కి వెళ్తుందా? అన్నా అన్నా, ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అన్నా? ముజే నైమాలు. ఓ, ముజే నైమాలు ప్లేస్ కి వెళ్తుందా ఇది కూడా? అన్నా అన్నా, ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అన్నా? ముజే నైమాలు. ఓహో, ఇది కూడా ముజే నైమాలు ప్లేస్ కి వెళ్తుందా? ఏమో అన్నా అన్నా, ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అన్నా? ఐ డోంట్ నో. ఓహో, ఐ డోంట్ నో ప్లేస్ కి వెళ్తుందా? అన్నా అన్నా, ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అన్నా? అది హైదరాబాద్ మొత్తం తిరిగి దిల్జీత్ నగర్ లో ఆగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను మా చెల్లెకు బుక్కులు కావాలంట, అందుకే నేను పట్నంకి పోవాలనుకుంటున్నా. అమ్మా, మంచి సీట్ దొరికింది నాకైతే. చార్మినార్ ఎవరు కట్టించిందన్నా? ముజే నైమాలు. ఓహో, ముజే నైమాలు అన్న కట్టించిందా? అన్నా అన్నా, ఈ గోల్కొండ ఎవరు కట్టించిందన్నా? ముజే నైమాలు. ఓహో, ఇది కూడా గోల్ అన్నా ముజే నైమాలు అన్ననే కట్టించిందా? అన్నా అన్నా, ఈ రోడ్ ఎవరు కట్టించిందన్నా? ముజే నైమాలు. ఓహో, ఇది కూడా ముజే నైమాలు అన్ననే కట్టించిందా? ఆ బస్సు అక్కడికి వెళ్తుంది, ఇది అక్కడ ఆయన కట్టిస్తాడు. బేవకు, ముజే నైమాలు అంటే నాకు తెలీదని అర్థం. ఓహో, అలానా? సరే సరే. ఇగో చెల్లిమ్మ, బుక్స్ తీసుకొచ్చాను. ఇవి కావు బుక్స్. మరి ఇంకేవి? వేరేవి. అమ్మా, ఏం చేసారు? ముజే నైమాలు. ఏం చెప్తున్నారు? ముజే నైమాలు. అసలు ఏం జరిగింది? ముజే నైమాలు. అందుకే నేను చదువుకోమని చెప్పాను. చదువుకోకపోతే ఇలాగే ముజే నైమాలు తప్ప ఏమీ అర్థం కాదు. ఓ పాగలే, ఓ పాగలే. ఓకే, సో చూసావా ఎంత బాగా, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా నవ్వించారు. సౌమ్య, అసలు యాక్చువల్ గా ఈ స్కిట్ కి అర్థం ఏంటి? ఎవరు చదువుకోకపోతే మనం అందరినీ ఇలా అడగాల్సి వస్తుంది. అదే చదువుకుంటే మనము అందరికి తెలిసిపోతుంది ఇది ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుంది అని.
అదే ఈ నీ స్కిట్ వారా ఈ స్కిట్ వల్ల మీకు తెలిసినది మాకు తెలిసినది మీకు తెలియజేయాల్సిందంట. ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకసారి మా టీమ్ బర్డ్స్ కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి కమ్ ఆల్ ఆఫ్ యూ. సో మరి ఒక సూపర్బ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రేణు ఒక మంచి గేమ్ లోకి వెళ్ళిపోతే మంచి థ్రిల్ ఫీల్ అవుతారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ. ఎగ్జాక్ట్ ఇందాక నుంచి ఏదో గేమ్ ఆడదాం ఏదో గేమ్ ఆడదాం అది ఆడిపిద్దాం నితిన్ అది బాగుంటుందని చెప్తున్నారు. ఏంటి అది? ఆ గేమ్ కాబట్టి నా టీం నుంచి ఇద్దరు భూచక్రాలు వస్తున్నారు. మీ టీం నుంచి భూచక్రాలు వస్తే మా టీం నుంచి వండర్ ఉమెన్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే నేను సో మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా రింగా గేమ్ లోకి. ఈ గేమ్ చాలా సరదాగా ఉండబోతుంది. సో ఇంతకీ ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్ సో మరి మొత్తానికి మనం అనుకున్నట్లుగా మనం వచ్చేసాం రింగా రింగా గేమ్ లోకి. సో వండర్ ఉమెన్స్ అలాగే భూచక్రాలు రెడీగా ఉన్నాయి అండ్ మనం అనుకున్నట్లుగా కలర్ఫుల్ ప్రాపర్టీస్ చూసారు కదా రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మా వండర్ ఉమెన్స్ కి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మ్యాజిక్ చేయగలరు అన్ని తెలుసు కాబట్టి. అండ్ బాయ్స్ మెయిన్ మీకే. సో ఫస్ట్ టూ బాయ్స్ వచ్చి టూ రింగ్స్ లో నిల్చుంటారు అండ్ ఆపోజిట్ లో ఇంకొక రింగ్ ఉంది కదా ఆ రింగ్ లో ఒకరు నిల్చుంటారు. సో అక్కడ మీకు చాలా రింగ్స్ ఉన్నాయి దాంట్లో మీకు బ్లూ అండ్ ఎల్లో ఉంటాయి. సో ఒక సైడ్ బ్లూ కలర్ అండ్ ఒక సైడ్ ఎల్లో కలర్ రింగ్స్ పర్సన్ మీదగా రావాలి అంటే విసరాలి. విసిరితే మీ ఫ్రెండ్ ఇలా క్యాచ్ చేసి ఇలా ఎలా కిందకి రావాలి రింగ్ అనమాట. రైట్ ఎనీవేస్ ఇలా అక్కడ నుంచి మీకు టైం ఇస్తాం. ఆ టైంలో ఎవరు ఎక్కువ బ్లూ రింగ్స్ ఎవరు ఎక్కువ ఎల్లో రింగ్స్ వేస్తారో వాళ్ళే ఈ గేమ్ వినర్స్. సో గర్ల్స్ అర్థమైంది కదా? ఓకే ముందుగా గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ నుంచి వండర్ ఉమెన్స్ రెడీగా ఉన్నారు. ఉమెన్స్ రెడీ? ఓకే సో రింగా రింగా గేమ్ ఆడడానికి చూసారా వండర్ ఉమెన్ నిజంగా వండర్ఫుల్ గా ఉన్నారు వండర్ గా ఉన్నారు. ఓకే గర్ల్స్ రెడీ 3 2 1 స్టార్ట్. ఓకే రైట్ సో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి 90 seconds లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఎల్లో ఉన్నాయి బ్లూ ఉన్నాయి టోటల్ కౌంట్ చేద్దాం. విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9. సో నితిన్ టీమ్ నుంచి వండర్ ఉమెన్ 9 వండర్ఫుల్ రింగ్స్ ని కలెక్ట్ చేశారు. సూపర్బ్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ బాయ్స్ భూచక్రాలు. ఓకే మరి భూచక్రాలు రెడీగా ఉన్నారు. సో భూచక్రాలు నాకు తెలిసి పట్టుకోలేవు బాగా తిరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు. సో బ్యాలెన్స్డ్ గా ఉండవు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. రైట్ సూపర్ బ్యాండ్. గేమ్ ఇలా ఆడతారో నాకు అసలు తెలియదు. ఇంత కన్ఫ్యూజన్. సో గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియపోతే ఎలా రా స్వామి మీరు ఎలా బతకగలరా ఈ సమాజంలో? అంటే గర్ల్స్ గెలిపించడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా. ఓకే ఓకే రైట్ సో విల్ స్టార్ట్ కౌంటింగ్ అన్నమాట. సో 90 seconds లో మరి బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేశారు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 రైట్ సో ఈ రోజు 90 seconds లో బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేశారంటే
ఈ రోజు 90 seconds లో మనం కలెక్ట్ చేసే ఆమ్ 9 rings. Come on girls. చేయడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా నా టీం నుంచి ఒక డాన్సింగ్ స్టార్ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. నెక్స్ట్ నా టీం నుంచి ఏ ఫర్ యాపిల్ అయిపోయింది, బి ఫర్ బర్డ్ అయిపోయింది, సి ఫర్ క్రౌ అంట. ఏ క్రౌ అంటే బ్లాక్ ఉంటుంది, అది కనపడదు. సి ఫర్ క్యాట్, మియావ్ 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 అనుకుంటూ నా టీం నుంచి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. లెట్ మీ ఇన్వైట్ హర్, కమ్ ఆన్. రైట్, విల్ మూవ్ ఆన్ టు యాక్టివిటీస్. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి నవ్వించడానికి నా టీం నుంచి క్యాట్ అండ్ వాళ్ళ టీం నుంచి డాన్సింగ్ స్టార్, సో డాన్సింగ్ డైమండ్. ఫస్ట్ నువ్వు చేస్తావా డాన్స్ లేకపోతే మామూలు చేయమంటావా? గర్ల్స్ ఫస్ట్ అంట. ఎనీవేస్, వాట్స్ యువర్ నేమ్? వరీషా. వరీషా, నువ్వేం చదువుతున్నావు? 10th క్లాస్. ఏ 6th కన్నా ఒక క్లాస్ ఎక్కువ అన్న నేను ఒప్పుకోను. 10th కన్నా ఒక క్లాస్ తక్కువ అన్న నేను ఒప్పుకోను. సో నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? గో దే. ఐ హావ్ వన్ పార్ట్నర్. సో నీతో మీ పార్ట్నర్ ఉందా? సో ఇద్దరు కలిసి చేస్తారా? ఓకే, కమ్ ఆన్. That was beautiful and fantastic performance by Nitin team girls. Come on. Hi. Hi. నీ పేరు? సునీల్. సునీల్, ఓకే. సునీల్ నీకు వచ్చిన యాక్టివిటీ అంటే చూద్దామా? ఓకే డైమండ్, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి. సో 3, 2, 1 స్టార్ట్. ఈ బాహుబలికి భయపడుతున్నావా? నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఓకే ఓకే అల్లుడు, ఓకే అల్లుడు, ఓకే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ both the teams, thank you very much. Okay, so mari super crazy activities, chala crazy ga ipoyay kada. Mari next inta craziness tagakunda next so pillalla utsaham penchataniki so oka different game and aa properties kuda pillalki chaala nachutai. Intaki enta game ani ikkada unna chinna pillalu and kuda yes buggala paddai naviram. So intaki aa game entante balloon blast. దానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? yes ఖచ్చితంగా కావాలి. నా టీం నుంచి వచ్చేసారు డోరేమాన్. కమ్ ఆన్. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు పోకీమాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. నా టీం నుంచి ఇద్దరు అండ్ రేణు టీం నుంచి ఇద్దరు వచ్చేసారు కాబట్టి సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా రేణు మీకు చెప్పేసింది. సో రేణు హౌ? సో ఈ స్ట్రీమ్ లో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ కి మాస్క్ వేస్తాము అండ్ ఇంకొక పర్సన్ కి మైక్ ఇస్తాము. సో మైక్ ఇచ్చిన పర్సన్ గైడ్ చేస్తూ ఉంటే మాస్క్ వేసుకున్న పర్సన్ ఇక్కడ నుంచి బెలూన్స్ మధ్యలో వెళ్తూ కూర్చొని లాస్ట్ చేయాలి వితౌట్ యూజింగ్ హ్యాండ్ అండ్ వితౌట్ యూజింగ్ నేమ్స్ అన్నమాట. ఈ టీమ్ కి ఈ గేమ్ ఆడడానికి 90 seconds టైం ఇస్తాము. మరి 90 seconds టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఎవరు? డోరేమాన్. ఓకే బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి లేడీ డోరేమాన్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ? ఓకే 3, 2, 1 స్టార్ట్. పోకీమాన్స్ రెడీగా ఉన్నారు. సో చూసారు కదా బబ్లీ బాయ్ గేమ్ ఆడతాడు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో.
ఓకే రైట్ సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో రేణు టీమ్ పోకీమాన్స్ బ్లాస్ట్ చేశారు 6 బెలూన్స్. లేడీ డోరామాన్స్ బ్లాస్ట్ చేశారు 90 సెకండ్స్ లో 7 బెలూన్స్. ఇప్పుడు అసలైన సిసలైన వార్ స్టార్ట్ కాబోతుంది. రేణు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో మరి ఇక్కడ ఉన్న పిల్లలు పోటా పోటీగా ఉన్నారు, ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ లా ఉన్నారు. మన గేమ్స్ కి వచ్చేవరకు సీరియస్ గా రే, నీ సంగతి నేను చూస్తా. ఓకే రైట్. సో ఇక లేట్ చేయకుండా ఆ గేమ్ ఏంటో చెప్పేద్దాం. సో మరి ఆ గేమే సై అంటే సై. నెక్స్ట్ స్టూడెంట్స్ అత్తన్నారు, అంటే బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. సో మరి ఫాస్ట్ గా బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు? మరి ముందుగా బాయ్స్ నుంచి ముగ్గురు స్పైడర్ మ్యాన్ చేస్తున్నారు. ఓకే సో మరి మొత్తానికి స్పైడర్ మ్యాన్స్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి చింగ్ చాంగ్స్ వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. చాలా మంచి గేమ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫైనల్ మోస్ట్ గేమ్. సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ పిల్లలకి అర్థం కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో హౌ రేణు హౌ? ఓకే సో ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు, థర్డ్ పర్సన్ వచ్చి హ్యాండ్స్ మీద కూర్చుంటారు. తర్వాత ఆ థర్డ్ పర్సన్ ని ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్తారు. అక్కడ వైట్ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సెస్ ని తన లెగ్స్ తో పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారు, తీసుకొచ్చిన బాక్స్ ని అక్కడ బ్లూ కలర్ జాబ్ లో వేసేస్తారు. సో ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 మినిట్స్ టైం ఇస్తాము. మరి ఈ 2 మినిట్స్ టైమ్ లో ఏ టీమ్ అయితే ఎక్కువ బాక్సెస్ లేదా ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తారో ఎందుకంటే ఇది ఫైనల్ గేమ్ కాబట్టి కొద్దిగా ట్విస్ట్ ఉండాలి కాబట్టి ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చెప్పదు కాబట్టి ఫైనల్ గా చెప్పాలి కాబట్టి సో ఫస్ట్ ఇది గేమ్ ఆడిపిద్దాం. ఓకే సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి స్పైడర్ మ్యాన్స్ వస్తున్నారు. ఇప్పుడు నా టీమ్ నుంచి స్పైడర్ మ్యాన్స్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. బాయ్స్ 3 2 1 రన్. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారు ఇప్పుడు చూద్దాం. ముందుగా చాక్లెట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 32 33 34 35 and 36. Okay, Spider-Man 36 chocolates collect chesaru. And next we'll go with smiley balls. Yeah. 1 2 3 4 5 and 6. Next lemons. 1 2 and 3 lemons collect chesaru. Right. Anyways, he gave me first ga స్పైడర్ మ్యాన్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ చింగ్ చాంగ్. ఓకే హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో.
సైక్యంలో నితిన్ టీమ్ నుంచి చేస్తారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15, 14, 15, 16, 17, 18, 19, 20, 21. Come on, guys. And okay, next we'll go with smiley balls. 1, 2, 2 smiley balls. Next, lemons. Lemons. One lemon. Dishti Tanka? Okay, one lemon. ఓకే సో మరి మొత్తానికి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. ఓకే సో మరి సై అంటే సై గేమ్ ని రెండు టీమ్స్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేస్తే మరి అందులో ఉన్న ట్విస్ట్ ఏంటి, అసలు దానికి ఉన్న లెక్ ఏంటి, వాట్ అమ్మా ఆ లెక్ ఏంటో ఆ తెక్ ఏంటో చెప్పి మీ అందరు లెక్కలు తీరుస్తా. ఓకే రైట్ సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి త్రీ కార్డ్స్, అంటే ఇక్కడ త్రీ కార్డ్స్ లో త్రీ స్కోరింగ్, ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30, త్రీ స్కోరింగ్ ఉంటది. సో ఒకవేళ ఫస్ట్ ఈ గేమ్ ఈ రోజు బాయ్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఈ త్రీ కార్డ్స్ లోంచి మా గర్ల్స్ ఒకటి పిక్ చేస్తారు. ఒకవేళ బాయ్స్ 25 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ దాంట్లో ఉండి ఒకటి పిక్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఒకవేళ 30 వస్తే 30, 50 వస్తే 50, 100 వస్తే 100, ఒకవేళ 100 వస్తే 100 వస్తే అది స్కోరింగ్ అనేది అలా డిసైడ్ అవుతుంది. సో బాయ్స్ ఈ రోజు మీరు ఆడారు కాబట్టి మీ స్కోర్స్ ఇక్కడ మా బాపు బొమ్మలు చెప్తారు. అరే చింగ్చాంగ్స్ ఆ తర్వాత, ఇప్పుడు స్కోర్ చెప్పేటప్పుడు బాపు బొమ్మలు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి చాక్లెట్ చాక్లెట్ కలెక్ట్ చేశారు 36. ఓకే 36 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50.100. ఇప్పుడు మన స్కోరింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మరి ఇక్కడ మనకి త్రీ ప్రాపర్టీస్, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఏ ప్రాపర్టీస్ కి వెళ్ళిపోతాం ఫస్ట్? చాక్లెట్స్. ఎన్ని కలెక్ట్ చేశారు? 21. సో 21 చాక్లెట్స్ కి ఎంత ఇస్తావు? 100. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశాం? 1. సో 1 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. ఫైనల్ గా బాల్స్ ఎన్ని? 2. ఓకే ఆ 2 బాల్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 30. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో. ఓకే సో మరి ఫైనల్ గా సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఫైనల్ స్కోరింగ్ వచ్చేసాం. సో ఇక లేట్ చేయకుండా ఆ ఫైనల్ స్కోరింగ్ ఫాస్ట్ మా గర్ల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రోజు సైంటి సైలో మా టీమ్ అమ్మాయిలు చిన్న పాపలు బుజ్జి పాపలు ఎంత చేశారంటే చింగ్ చాంగ్స్ 2210. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే మరి సై అంటే సై గేమ్ లో పోటా పోటీగా పోటీ చేసుకుని నా టీమ్ స్పైడర్ మ్యాన్ స్కోర్ చేశారు 2490. ఓకే సైంటిస్ట్ సాయి గేమ్ లో వినర్స్ ఉన్నారు. మరి వినర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలి. స్పెషల్ గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి స్పెషల్ గెస్ట్ కావాలి కదా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జి చంద్రశేఖర్ గారు, చైర్మన్ ఆఫ్ ప్రతిభా హై స్కూల్. ప్లీజ్ వెల్కమ్ సార్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జి లలిత గారు, కరెస్పాండెంట్ ఆఫ్ ప్రతిభా హై స్కూల్. ఓకే రైట్ సో మరి మొత్తానికి ఈ రోజు మన ఐటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా చూసారు కదా ఇక్కడ పిల్లలు చేసిన రచ్చ రచ్చ హడావిడి. సో ఫైనల్ గా ఈ గేమ్ ఎలా అనిపించింది, మన షో ఎలా అనిపించింది సార్? ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా ప్రోగ్రాము 15th ఆగస్ట్ సందర్భంగా మా స్కూల్లో బాగా మా పిల్లలతో బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా ప్రోగ్రాము
ఎంటర్టైన్మెంట్ చేసిన సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్ జిల్ జిగా వాళ్ళు మేనేజ్మెంట్ మా స్కూల్కి వచ్చి మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే రైట్, సో మరి ఫైనల్ గా ఈరోజు జిల్ జిల్ జిగా ఫైనల్ గేమ్ సైంటిస్ట్ ఐలో వినర్ సార్ రేరు టీమ్ బాయ్స్, కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా చైర్మన్ సార్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ ని కోరుతున్నాను. సో గివ్ దమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్ అండ్ బాయ్స్, కమ్ ఆన్. రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ చూసారు కదా, మరి పిల్లలతో సరదాగా ఇక్కడ ప్రతిభా హై స్కూల్లో చాలా చక్కగా ఫుల్ టూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు. సో మరి ఫైనల్ గా ఇంత సక్సెస్ఫుల్ గా మన షో ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ఇక్కడ జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ చైర్మన్ సార్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన స్పెషల్ ఎపిసోడ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూసారు కదా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట, బాయ్స్ అండ్ గర్ల్స్ పోటా పోటీగా గేమ్స్ అయితే ఏంటి యాక్టివిటీస్ అయితే ఏంటి పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇది ఈ రోజు మన 71st ఇండిపెండెన్స్ డే స్పెషల్. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ రోజు మన షోని ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం, ఒక జాతీయ గీతంతో ఎండ్ చేయబోతున్నాము అండ్ జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఇక్కడ ఉన్న పిల్లలు రెడీగా ఉన్నారు, లెట్స్ వెల్కమ్ దెం. చిక్కిపోయావు, వాకింగ్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నట్టున్నావు. అవును, లాస్ట్ 1 మంత్ 8 కేజీస్ తగ్గాను. 54 కేజీస్, వెరీ గుడ్. వెల్, 52 కేజీస్ ఉంది. ఓన్లీ 51 కేజీస్. వావ్, 50 కేజీస్ ఓన్లీ. ఈ మిషన్ ఏ కరెక్ట్ గా లేదు, మనం 45 వచ్చింది. గుడ్, ఇంకేమి తీకు, పార్క్ లో బాగుండదు.